హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛానల్ ముక్కు అవినాష్. ఎస్, టుడే స్పెషల్ ఏంటంటే, బ్లాగ్ ఏంటంటే, ఈరోజు ఎట్టడాయ్ హాయ్ ఆల్ ఇంతందం దారి మళ్ళింద హాయ్ అను. ఎస్, ఏంటంటే ఈరోజు బ్లాగ్ షాపింగ్ వెళ్తున్నాం. షాపింగ్ దేనికోసం అనేది మేము అక్కడికి వెళ్ళాక చెప్తాము, మాకు తెలుసులేరా. బట్ ఇట్స్ ఒక మంచి ఫంక్షన్ కోసం ఒక మంచి షాపింగ్ చేయడానికి వెళ్తున్నాము, ఒక మంచి గిఫ్ట్ తీసుకోవడానికి వెళ్తున్నాము. ఆ మంచి గిఫ్ట్ ఏంటి, ఆ మంచి షాపింగ్ ఏంటి, ఆ మంచి ఫంక్షన్ ఏంటి అనేది మీకు అన్నీ చెప్తామన్నమాట. ఓకే, ఇప్పుడైతే షాపింగ్ లేట్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 6:30 అవుతుంది అన్నమాట. ఈవినింగ్ షాపింగ్ వెళ్తాం. ఓకేనా? బాయ్. Bye, see you there. చెప్పాం కదా, ఒక మంచి ఫంక్షన్ రోజు ఉంటే, ఆ ఫంక్షన్ ఏంటంటే అశోక్కి కొడుకు పుట్టాడు మా తమ్ముడికి. మా తమ్ముడు కొడుకు 21st day ఫంక్షన్కి మేము షాప్ చేస్తున్నమాట. అంటే మాకు కొడుకే అవుతాడు కాబట్టి నా కొడుకు ఫంక్షన్కి మంచి బ్రేస్లెట్ కానీ చైన్ కానీ తీసుకుందాం వచ్చాము, షాప్ చేయడానికి వచ్చాము. కాబట్టి ఈరోజు అది ఒక మంచి ఫంక్షన్ అని చెప్పాను, నాకు ఇంట్లో చెప్పాను కాబట్టి దానికోసం వచ్చాను అనమాట. నేను మనం వచ్చాము, సెలెక్ట్ చేస్తున్నాము. సెలెక్ట్ చేసిన తర్వాత అది బెస్ట్ ఏదైనా బాగుంటుంది, చిన్నపిల్లలు కదా, మరీ హెవీగా ఉండకుండా అలా అని చెప్పేసి ఒక మంచి డిజైన్తో చైన్స్ అండ్ బ్రేస్లెట్ చూస్తున్నాం అన్నమాట. సెలెక్ట్ చేస్తున్నాం. కాఫీ చాలా బాగుంది. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. సెలెక్ట్ చేస్తున్నాం, ఇంకా కొన్ని చైన్స్ అవి చూసాను, కొంచెం ది బెస్ట్. అంటే మా సైడ్ నుంచి మేము పెడుతున్నాము అండ్ మా అమ్మ వాళ్ళ సైడ్ నుంచి పెడుతున్నాం అనమాట. మా మమ్మీ డాడీ కూడా మమ్మల్ని సెలెక్ట్ చేయమన్నారు, వాళ్ళు కూడా వాళ్ళు పెట్టేది కూడా మేమే సెలెక్ట్ చేస్తున్నాం అనమాట. లాస్ట్ కన్ను కూడా బెస్ట్ ఇలాంటి లాస్ట్ నుంచి థర్డ్ ఇది అన్నమాట. లాస్ట్ నుంచి థర్డ్ ఇది, ఇటు నుంచి థర్డ్ ఇది. కాఫీ బాగుంది, చైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చూసారా సార్, డబుల్ యాక్షన్ షాపింగ్ చేస్తుంది. మా షాపింగ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే అను మళ్ళీ బ్యాంగిల్ తీసుకుందాం వచ్చింది. ఆహా, విదాడిందిరా నీతో వింత నాటకం. మన షాపింగ్ అయిపోయింది, నువ్వు గాజులు తీసుకొని వచ్చావు మళ్ళీ. మనం ఓన్లీ మనం బాబు కోసం షాపింగ్ అనుకున్నాం కదా, మళ్ళీ నీకు షాపింగ్ మన ప్లాన్ లేదు కదా. అట్లా ఉంటుంది మనతో. బక్రా బక్రా బక్రా, పెళ్ళి అయితే పిల్లంతో వస్తే ఇట్లా చూస్తాయి. పాపడ్ తీసుకో, నువ్వు బిల్లని పెడతా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. ఎస్, ఫైనల్గా షాప్ చేసాము, సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకున్నాము, ప్యాకింగ్ అవుతుంది. అంటే మా డాడీ వాళ్ళది మేము సెలెక్ట్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఓకే, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళిన డిన్నర్కి వెళ్ళాలి. ఎస్, షాపింగ్ అయిపోయింది. పాపడి బిల్లు చూస్తుంది, పాపడి బిల్లు ఏమో ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. Thank you.
ఇదే సామాగ్రి. చిన్నపిల్ల 21st డే చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చిన్నపిల్లలకి లేదంటే వెండి మొలతో అడుగు చూస్తుంది లేదంటే యాక్చువల్లీ బేబీ మొన్న యాక్చువల్లీ 8th పుట్టాడు అనమాట. ఇప్పుడు 8th రోజు ఆ రెండు షూట్లో ఉండే పదివేల షూట్లో ఇప్పుడు ఈ 28th 21st డే ఫంక్షన్ చేస్తున్నారు ఉప్పల్లు వాళ్ళ అత్తగారింట్లో. షాపింగ్ అయితే ఇంకా బిల్లు కట్టేసేయాలి, బిల్లు కట్టేసి ఇంక వెళ్ళిపోవడం అనమాట. గోల్డ్ రేట్ చాలా తగ్గిందనమాట, హ్యాపీగా చాలా కాదు 35 రూపీస్ తగ్గింది. ఎంత తగ్గింది, ఎంత రేటు? 666 ఉంది గ్రామ్కి. మీరు కూడా డబ్బులు అయినా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గోల్డ్ ఇన్ హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కింద కమెంట్స్ పెట్టకండి మీకు డబ్బులు ఉన్నాయో వాటి మీద. మాకు డబ్బులు ఏం లేవు, జస్ట్ అట్టా. గోల్డ్ అనేది ఎప్పటికీ మనకు ఉపయోగపడుతుంది. యాక్చువల్లీ ఏంటంటే మాకు షాపింగ్ అయిపోయింది, బట్ ఇక్కడ మేము మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మేము షాపింగ్ చేసాము. వాళ్ళు మాకు గిఫ్ట్ చేశారు, గిఫ్ట్ చేశారు. లైట్ ఏవా? ఎస్, వాళ్ళు గిఫ్ట్ చేశారు అన్నమాట. ఏంటి ఓపెన్ చేయి, ఓపెన్ చేస్తా. దానికంటే ముందు మేము చైన్ తీసుకున్నాం. యాక్చువల్లీ ఓపెన్ చేయి. గిఫ్ట్ ఏం తీసుకున్నాం అంటే అశోక్ వాళ్ళు, అశోక్ కొడుకుకి అంటే మా కొడుకు ఒకటి, మా కొడుక్కి మేము చైన్ తీసుకున్నాము. వావ్, బ్యూటిఫుల్. ఎస్, సో నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు మాకు ఏం గిఫ్ట్ చేశారు, గిఫ్ట్ చేశారు. గెస్ చెయ్యి ఏంటారు. వెయిట్ చూడు, వెయిట్ చూడు ఫస్ట్. ఐ థింక్ ఇలా ఇచ్చారంటే వినాయకుడు బొమ్మన, వినాయకుడు అన్న గోల్డ్ వినాయకుడు ఇచ్చాడు మాకు. ఒక 10 తులాల గోల్డ్ వినాయకుడు. చాలా ఎక్సైటింగ్ ఉంది. ఓపెన్ చెయ్యి. గిఫ్ట్స్ అంటేనే మనకి చాలా ఏముంటుందో ఏముంటుందో అని కదా. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు మాకు చాలా బాగుంది, మంచి క్వాలిటీగా ఉంది, స్టాండర్డ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఏరియా ఇది కొత్తగూడ, కొత్తగూడ బ్రాంచ్. ఇద్దరికి ఇచ్చారు, కపుల్స్ వచ్చినప్పుడు కపుల్స్కి రెండు కప్పులు ఇచ్చారు. ఇంకో కప్పు కాదు, అవునా? నిజంగా కప్పు అయితే కాదు, గ్లాస్. వినాయకుడు బొమ్మ ఓపెన్ చెయ్యి నాకు. కప్పులుగా వచ్చాం కాబట్టి మాకు కప్పులు ఇచ్చారు. ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తే ప్లేట్లు ఇచ్చేవాళ్ళు కావచ్చు. బట్ థ్యాంక్ యూ సో మచ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వన్స్ అగైన్ కొత్తగూడ బ్రాంచ్. థ్యాంక్ యూ. మాకు యాక్చువల్లీ ఎలాగైనా కాఫీ ఇచ్చారు, వాటర్ బాటిల్ ఇచ్చారు. మాకే కదా అందరికి ఇస్తారండి, అందరికి ఇస్తారు. అప్పుడప్పుడు ఏం షాపింగ్ అని చెప్పేసి ఏం కాఫీ ధర అనిపించినప్పుడు ఎట్టుకొచ్చి కాఫీ తాగేసి వెళ్ళిపోవచ్చు యాక్చువల్లీ, కానీ బాగోదు అట్లా కదా. కాఫీ కంటే పెట్రోల్ బిల్ ఎక్కువ అవుతుంది. నాన్న మెల్లో ఉన్నది నలపూసలు దగ్గర వచ్చింది సడన్ గా. Yes, వచ్చింది. యాక్చువల్లీ లాస్ట్ టైం దుబాయ్ తీసుకున్న నలపూసల పేరు చెప్తాను. స్టోరీ ఏం జరిగిందంటే సార్ తో మాట్లాడుకుంటూ ఆమె రివర్స్ పెట్టేసింది అనమాట. ఎప్పుడు వేసుకున్నా వడి తిరిగేది, ఇప్పుడు చేయించాను 2 ఇయర్స్ తర్వాత. నన్ను చూస్తే ఎవరైనా మైమర్చిపోతారు కాబట్టి అమ్మాయిలు. ఈ రోజు షాపింగ్ మాల్ కూడా అమ్మాయిలు చాలా మంది వచ్చి ఫోటోలు దిగారు, బట్ ఏం ప్రయోజనం అన్నయ్య అని చెప్పేసి అన్నారు. పెళ్ళి అయితే ఇంకా అన్నయ్య అనకుండా ఇంకేమంటాం. బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అంటే మరి 2 ఇయర్లీ మ్యారేజ్ అయిచ్చున్నది, బాల్య వివాహం చేశారు నాకు.
చైల్డ్ మ్యారేజ్ యాక్చువల్లీ. ఇవే తగ్గించుకుంటే మంచిది. నువ్వు బెలూన్స్ చూడు, బాగున్నాయి కాబట్టి అమ్ముతున్నారు. ఓకే, యాక్చువల్లీ బయటికి డిన్నర్ కి వెళ్దాం అనుకున్నాను. ఇంకో విషయం చెప్పాలి, మర్చిపోయా. లాస్ట్ వీడియోలో అన్నాం కదా నీకు సపోర్ట్ చేస్తారా నాకు సపోర్ట్ చేస్తారా అని. చాలా మంది నాకే సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో చెప్తాం అనుకుంటున్నాను. తర్వాత ఫీవర్ వచ్చింది, ఫీవర్ వచ్చింది, వీడియోస్ చేయలేదు. ఇప్పుడు ఈ వీడియోలో నాకు ఛాన్స్ దొరికింది. అందరి ముందు పరిగిపోయింది. సపోర్ట్ చేయడం కారణం ఏంటంటే వాళ్ళందరూ నా సపోర్టర్స్ కాబట్టి నీకు సపోర్ట్ చేశారు. అంతలే ఎక్కువ మూతి తిప్పకు, ఓకేనా? మూతి ఒక సైడ్కి లేదు, వెళ్ళిపోద్ది. సరే గాయస్, ఈ గ్యాప్ లో ఎన్నిసార్లు కొట్టాను అబ్బాయి నేను. మీరు కొట్టేవాళ్ళు, మేము పడేవాళ్ళం అండి. ఓకే, యాక్చువల్లీ నేను చైన్ తీసుకున్నప్పుడు భయ్య ఈ చైన్ ఒక చైన్ చూశాను. చైన్ ఇవ్వండి భయ్య అంటే, భయ్య ఇది ఫ్యూచర్లో బెండ్ అయిపోతుంటుంది భయ్య ఈ చైన్ అంటే నేను అన్నాను. వాడు కూడా మా తమ్ముడు కొడుకు, వాడు కూడా పెళ్ళైన తర్వాత బెండ్ అయిపోవాల్సిందే కదా చైన్. ఆఫ్టర్ ఆల్ చైన్ బెండ్ అవుతుంది. మొగడనే వాడే బెండ్ అవుతున్నాడు పెళ్ళైన తర్వాత, చైన్ ఎంత అని చెప్పి అన్నాను. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా, అంతే కదా పెళ్ళైన ప్రతి మగాడు బెండ్ అవుతుంది కదా భార్యకి. అవును, అవ్వాల్సిందే. ఓకే, యాక్చువల్లీ డిన్నర్కి వెళ్దాం అని చెప్పాను. డిన్నర్ శ్రీముఖ రెడ్డికి వెళ్తాను డిన్నర్కి. అసలు డిన్నర్ ఉందో లేదో తెలియదు అక్కడ పోయేసరికి. ఉంటుంది బాబా శ్రీ ఏదో ఒకటి వంట చేస్తుంటుంది, లేకపోతే ఆర్డర్ పెడుతుంది. ఎస్, చాలా అవుతుంది. శ్రీముఖుని కలిసి వెళ్ళి శ్రీముఖుని కలుస్తాం. బాయ్ బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ ముక్కు అవినాష్ యూట్యూబ్ ఛానల్. మరి నా పేరు ఏది అభి? నువ్వు ఛానల్ వాడతలేవు ఎక్కువ. అల్లరి అంజ యూట్యూబ్ ఛానల్, అల్లరి అంజ ఛానల్లో షార్ట్స్ వస్తుంది. మీరు చెప్పండి ఇది కరెక్టే కదా, నా పేరు ఉండాలా వద్దా మీరు చెప్పండి కామెంట్స్ లో. నా ఛానల్లో అనుజ పేరు కూడా ఉండాలంట. సరే, పేరు మారుస్తాను నెక్స్ట్ నుంచి. సరే, అనుజ పేరు కూడా నా ఛానల్ పేరులో ఉండాలని చెప్పేసి ఎంతమంది కోరుకుంటున్నారు. ఓన్లీ ముక్కు అవినాష్ సరిపోతుందని చెప్పేసి ఎంతమంది కోరుకుంటున్నారు పెట్టండి కామెంట్స్ లో. ప్లీజ్ కామెంట్ చేయండి నా కోసం, మళ్ళీ సపోర్ట్ చేయండి నాకే. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్.